విదేశాల్లో అసువులు బాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో జరిగింది. వాల్గొండకు చెందిన గుంటి బర్నబ్బ ఇటీవల యుఏఈ రాజధాని అబుదాబిలో గుండెపోటుతో చనిపోగా అబుదాబి నుండి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ కృషి చేసింది. వెల్లుళ్లకు చెందిన సహచర కార్మికుడు గజ్జి శంకర్ అబుదాబి నుండి శవపేటికతో రాగా శుక్రవారం తెల్లవారుజామున మృతదేహం వాల్గొండకు చేరింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వాల్గొండకు శవపేటిక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించింది. మృతుడికి భార్య అమృత, కుమారులు అజయ్, హర్షవర్ధన్ ఉన్నారు. ప్రవాసీ అంత్యమయాత్రలో జగిత్యాల జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నటువంటి మన వలస కార్మికులు వీరిని తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎర్రటి ఎండల 50 డిగ్రీల ఎండల కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఇంటికి పంపి ఈ రాష్ట్రాభివృద్ధిలో దేశాభివృద్ధిలో ఈరోజు గల్ఫ్ కార్మికుడు ఒక సైనికుడయిండు. మరి ముచ్చట అందరికీ తెలుసు ఇంటింటికి ఈరోజు వలస అనేది ఉన్నది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దీన్ని సంక్షేమ బోర్డు ఒకటి వెల్ఫేర్ బోర్డు సెటప్ చేయాలా, దాంట్లో ఒక 500 కోట్ల బడ్జెట్ పెట్టి ఈరోజు ప్రతి గల్ఫ్ కార్మికునికి మంచి పని చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలని, రీహాబిలిటేషన్ రీఇంటిగ్రేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలా రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు గల్ఫ్ కార్మికులు పంపిన పైసలతోని ఈరోజు పెట్రోల్ కొంటుంది, మరి వివిధ విదేశీ మారక ద్రవ్యంతో వీరే పనులు చేస్తుంది. మరి ఆ పైసలతోని ఈరోజు సంక్షేమ బోర్డులాగా ఒకటి ఏర్పాటు చేసి ప్రవాసీ విధానం తీసుకొచ్చి ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళ గురించి కార్మికుల గురించి పనిచేయాలా, ఉచితంగా వీసాలు ఇప్పియాలా, వీసా ఫీజులు లేకుండా వేయాలా, పోయేటోళ్లకు పావుల వడ్డీకే రుణాలు ఇవ్వాలా, ఇవన్నీ చేసి మన గల్ఫ్ కార్మికుల్ని ఏదైనా కారణంతో గల్ఫ్లో ఈరోజు హార్ట్అటాక్తో చనిపోయాడు బర్నబ్బ. మరి ఇట్లాంటి కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల తక్షణ సహాయం కింద మంజూరు చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వలస వెళ్తున్నటువంటి కార్మికుల యొక్క డాటా తీయాలి.